తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బాలనటులుగా స్టార్లుగా సూపర్ స్టార్లుగా ఎదిగారు సూపర్ స్టార్ కొడుకు మహేష్ బాబు బాల్యంలోని ఎన్నో సినిమాల్లో నటించాడు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు ఆ తర్వాత చదువుల కోసం తాత్కాలికంగా విరామం ఇచ్చి మళ్ళీ రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఇలాగే నందమూరి బాలకృష్ణ కూడా బాల్యంలో తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి చాలా సినిమాల్లో బాలనటుడిగా చేశాడు వెంకటేష్ నాగార్జున వంటి వారు కూడా ఒకటి రెండు సినిమాలు బాల్యంలో నటించారు కానీ బాల నటుడిగా మహేష్ బాబు తర్వాత ఎక్కువ సినిమాలలో నటించిన మరో హీరో తరుణ్ సుమారు ఇరవై సినిమాలకు పైగానే ఈయన బాల నటుడిగా నటించాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా విశ్వామిత్ర మరియు బాలరామాయణం చిత్రాలలో బాల నటుడిగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే సినిమాల్లోకి రాకముందు ఆయన భక్త మార్కండయ్య అనే టీవీ సీరియల్లో కూడా నటించాడు ఈ సీరియల్ అప్పట్లో జెమినీ టీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది ఇక వీళ్ళందరూ బాల నటించారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు స్టైలిష్ స్టార్గా చలామణి అవుతున్న అల్లు అర్జున్ కూడా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు అనే విషయం మీకు తెలుసా అవును నిజమే అల్లు అర్జున్ బాలనటుడిగా రెండు సినిమాల్లో నటించాడు ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన విజేత సినిమా రెండు కమల్ హాసన్ కళా తపస్వి కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చి సంచలనం విజయం సాధించిన స్వాతి ముత్యం సినిమా అల్లు అర్జున్ చిరంజీవి విజేత సినిమాలో నటించాడు అనే విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే కానీ స్వాతి ముత్యం సినిమాలో కూడా నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించాడు అల్లు అర్జున్ స్వాతి ముత్యం సినిమా అప్పట్లో తెలుగులో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాకి అల్లు అరవింద్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించాడు కాబట్టే ఆయన చొరవతోనే ఆ సినిమాలో అల్లు అర్జున్కి ఆ పాత్ర దక్కిందట ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఆయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేశారు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది రంగస్థలం లాంటి సంచలన విజయం తర్వాత సుకుమార్ అలా వైకుంఠపురంలో వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై రీతిలో ఉన్నాయి సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఆర్య ఆర్య వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు ఈ రెండు సినిమాల్లోని పాటలైతే కుర్రాలను ఉర్రుత లూగించాయి ఇప్పుడు వీరిద్దరు కలిసి పుష్ప అనే సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా మనందరికి తెలిసిందే